Nalichana. Ini peristiwa mana yang baru lah? Ni wajahnya ni mana cahaya ni mana orang ka? Nalichana ni orang baru ka? Orang baru ka? Ni 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 tu. Na note pun dia umur gaya mati sih cina no. Ini tak boleh perasan apa lagi ni? Ini last. Yang mana ni? द्वारा विश्वास संघम तो माला मन तो परशुदा परशुद्ध संघम तो अटे चलगा बच्चा बहुत आत्मीय जीवित चलगा बच्चा जीवित चाल प्रमाद पच्चीक उसे जाग्रत अट्ना इला मन संघ तो मी तो मन बाधपड़ता कदा बाधपड़ता बाधन तपले मरी देवड़ी मैं बाधपड़ता बाधपाल आये उद्देश्य का बागपड़ने आये उद्देश्य डाक्टर गार मन को यानी तन कुते नोपनी दिन पिंते पुंडी नोपनी पे आये उद्देश्य नोपे वाली का मन गाया पूर्ति मान मन बड़ी मन देवन चित उ देश उद्देश्य अंदे आना चुना तब बाधपड़ता मन बाधपड़ते आज चूस सतोष पड़ेपा का आये बाधपड़ता मल्ल मन पिल ने कोई सदर्भा मन कोई नोपेट दबो ओमाटो अट मन उद्देश्य नोपाली का నొప్పి వాళ్ళని మార్చుతే వాళ్ళు మారాలనే ఉద్దేశం అందుకే మన పిల్లల్ని మనం గద్దిస్తాము ఒక మాట చెప్పుంటాము కదా ఆ విధంగా జరుగుతుంది మన కుటుంబంలో మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు మనకు కొంచెం నొప్పి కలుగుతుందని బాధ కలుగుతుందని దేవుడికి తెలుసు తెలిసే మాట్లాడతాడు బాగుపడాలనేది దేవుని యొక్క ఉద్దేశం ప్రైస్తాం లవదుకీలో ఉన్న సంఘమ దూతకు ఇలాగు రాయము దేవభక్తుడు దైవజనుడు దేవుడి అభిషిక్తుడు దేవుడి దర్శనం కలిగిన వాడు యోహాను ఆ యోహానుతో ప్రభు మాట్లాడుతున్నారు నువ్వు ఇలాగా రాయి లవదుకీలో ఒక సంఘం ఉంది ఆ సంఘానికి రాయి మొన్న భూకంపం వచ్చింది టర్కీ తరికిలోనే ఉన్నది ఈ సంఘం సిరియా సిరియా ఆ సిరియా టర్కీ అక్కడ ఈ చర్చ్ ఉంది అక్కడే ఏడు సంఘాలు ఉన్నప్పుడు అక్కడే ఏడు సంఘాలు వర్షం చదువుకుంటే ఏడు సంఘాలకి రాశాడు ఏడు సంఘాలు కూడా అక్కడే ఉన్నాయి ఈయనేమో పద్మాస్ ద్వీపంలో ఉన్నారు యోహాను గారు ఆయన దర్శనమిచ్చి మాట్లాడుతున్నాను రాయి ఇలాగ రాయి నేను చెప్పినట్టుగా రాయి నా చెల్లెలు నా ప్రజలు ఇలాగ ఉంటారనేది నువ్వు రాయి నువ్వు రాసి అక్కడ ఉంచుకున్నాడు ఆ సంఘాన్ని పంపుకున్నాడు భక్తుడని యోహాను ఆ సంఘాన్ని పంపించాడు రాసి చదువుకున్న తర్వాత వాళ్ళు సంతోషపడాలనుకుందామా బాధపడాలనుకుందామా ఏదో ఒకటి చెప్పండి బాధపడాలని కొందరనుకుంటున్నాం సంతోషపడాలని కొందరనుకుంటున్నాం ఆత్మీయులు దేవుని మహిమలో చేరుకోవాలనుకున్న వాళ్ళు సంతోషపడతారు ఈ నులివెచ్చిన వాళ్ళు చూసారా ఇందాక అన్నాడు కదా 16 వచనంలో నులివెచ్చిన జీవితం వాళ్ళు బాధపడతారు ఇంకొకరు కూడా ఆ బాధకు గురి చేస్తారు చల్లగాను వాడు నేర్చుకుంటాడు గచ్చగా ఉన్నవాడు స్తోత్రం అలా స్తోత్రాలతో మాట్లాడు ప్రభువా
నీకు వందనాలు అంటాడు. కొందరు ఇలా ఉంటారు, కొందరు అలా ఉంటారు. కానీ లావాదేవీ సంఘంలో ఎట్టున్నారంటే అందరూ కూడా చల్లగా లేకుండా వెచ్చగా లేకుండా ఉన్నవారు. మేము ఒకసారి పెసలు ఉడికేసాం గుగ్గిళ్ళకండి. గుగ్గిళ్ళు ఉడికాక కెండతో తీస్తుంటే కొన్ని ఉడకకుండా ఉండే శబ్దం అవుతున్నాయి కరకరని. రాళ్ళున్నాయి కాబోలు అనుకున్నాం. ఎంత మెత్తిన రాయి దొరకట్లేదే, చివరికి దొరికింది ఏంటిది? మళ్ళీ పెసరికించే అది ఉడకలే. అదన్నమాట నిర్ణయించిన జీవితం ఉడకకపోయినా బాగుండు, ఉడికినా బాగుండు. సత్తులందరితో కలిసి ఉన్నావు, పరిశుద్ధాత్మతో తాకబడుతున్నావు, నడిపించబడుతున్నావు, ఓర పెట్టున్నావు. ఏ విధంగా ఉన్నావంటే ఇప్పుడు పైకి పొత్తి కలిగి ఉన్నావు. లోపల దాని శక్తిని ఆశ్రయించలేకపోతున్నావు. ఇక్కడ మిస్టేక్, చాలా పొరపాటు. అది చూసిన దేవుడు ఆ లవదుకే సంఘం నులివెచ్చగా అయిపోయింది, పోతే పోయింది పోనీ అని అనుకోకుండా నులివెచ్చగా ఉన్న లవదుకే సంఘస్థలు మళ్ళీ బాగుపడాల ఉద్దేశంతో ప్రభు మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నావు చూడండి, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉంటే బాగుండేది. అదేనా వచ్చాను, నీ క్రియలను నేను ఎరగదును. నువ్వు చల్లగానైనను లేవు, వెచ్చగానైనను లేవు. వెచ్చగానైనా ఉండినా, చల్లగానైనను వెచ్చగానైనా ఉండినా మేలు. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు, కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయాలని ఉద్దేశించాను అన్నాడు. ఎంతమందికి ఈ స్థితి, ఈ జీవితం ఇష్టపడతారు? దేవుడు ఉమ్మివేసే జీవితం ఎవరు ఇష్టపడరు? అది ఎందుకు అనుకోవచ్చు, కానీ ఒక్కరోజు ఉంటే అది మన ప్రాక్టికల్గా మన జీవితంలో నిద్రపోతే అప్పుడు బాధపడతాం మనం. అయ్యో హెచ్చరిస్తే బాగుండేది, అయ్యో నా పాపన తెలియజేస్తే బాగుండేది, అయ్యో నేను దారి తప్పిపోతున్నప్పుడు నా జీవించాలని ఎవరు లేదు సంఘంలో, ఎవరైనా ఉంటే బాగుండు. ఆ రోజు ఎవరు లేకపోయినందున ఆత్మ జీవితం ఇట్లా నాశనం అయిపోయింది అని మళ్ళీ మనం బాధపడే రోజు ఉంటుంది. అది ఉండకుండా ఉండాలని చెప్పి దేవుడు ఉద్దేశించి ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. దేవునికి స్తోత్రం కలగడుగాక. లేని కాండంలో కూడా ఒక మాట చదవండి, 19:19 వచ్చిన స్పష్టతగా అర్థమయ్యే రీతిగా చదవండి. 19:19
నాలుగు పత్తి చెట్లు, నాలుగు వరి చెట్లు, నాలుగు కొబ్బరి చెట్లు, మూడు దోసకాయ చెట్లు, ఐదు బెండకాయ చెట్లు, ఆరు టమాట చెట్లు ఇట్లా పెట్టామనుకో, ఇది ఏ పంట అంటారు దాన్ని కదా. అందుకంటాడు వేరువేరు జాతుల విత్తనాలు నీ పొలంలో నాటకూడదు. వేరువేరు జాతుల విత్తనాలు అంటే ఈరోజు మనకేంటి, మన పొలం లేదు చాలామందికి ఇక్కడ ఆ రోజుల్లో ఉంది కనుక చెప్పాడు. వాళ్ళ ఆ కాలంలో వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఆ సూచకంగా చెప్పాడు. ఈ కాలంలో మనకు అర్థం కావాలి. ఏంటి అర్థం కావాలంటే వేరువేరు జాతుల విత్తనాలు, విత్తనము వాక్యం. ఒకడు విత్తనములు చెల్ల పట్టుకొని పోయి చెల్లాడంటే కదా, అవి నాలుగు రకాల చోట్ల పడ్డాయి. ఒకటి సారవంతమైన నేల, రెండవది ముళ్ళ పొదలు, మూడవది రాతి నేల, నాలుగవది త్రోవ పక్కన పడ్డాయి. నాలుగు రకాలుగా పట్టినప్పుడు సారవంతమైన నేల పడిన విత్తనాలు కురిశాయి. అంటే వాక్యాలు ఇంతమంది కూర్చున్నాము, ఎవరు హృదయం ఎలాగుందో అది మొత్తం చూస్తే నాలుగు రకాలుగా ఉంటుంది. మన హృదయాలు నాలుగు భాగాలుగా, నాలుగు రకాల జనులుగా ఇట్లా ఉంటే ఏం లాభం? చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. అయితే ఇప్పుడు వాక్యము విత్తనమైనప్పుడు వేరువేరు రకాల బోధలు మన సంఘంలో ఉండకూడదు. ఒకే రకమైన పరిశుద్ధాత్మ సంబంధమైన వాక్యాల విత్తనాలే చదవాలి. కానీ నేను ఒక విత్తనం చల్లకపోతే మరొక సేవకుడు వచ్చి మరొక విత్తనం చల్లకపోతే ఇంకొక సేవకుడు ఇంకో విత్తనం చల్లకపోతే మా సంస్థలు ఎట్లా ఉంటుందని అతను చల్లిపోయాడు, మా సంఘంలో ఇదే క్రమం అని ఇంకొకటి చల్లాడు, రకరకాలుగా వచ్చిన సేవకులందరూ చల్లారనుకునేది పొలం. మీరే అనుకోండి విశ్వాసం, మీ హృదయాల్లో విత్తనాలు వాక్యాలు చల్లారు. మేము ఏది ఫలించాలి మీ లోపల? నేను చెప్పింది ఫలిస్తుందిలే నేను అనుకుని వెళ్ళిపోయాను, ఇంకొకరు చెప్పింది సరి ఫలిస్తుంది ఆయన అనుకుని వెళ్ళిపోయాడు, రకరకాలుగా జరిగిపోయింది. చివరికి వస్తే ఏ విత్తనం ఫలించింది, ఏ వాక్యం ఫలించింది? వేరువేరు జాతుల విత్తనాలు అందుకే సంఘంలో చెప్పకూడదు. అంటే వేరువేరు బోధలు ఉండకూడదు, వినకూడదు, చెప్పకూడదు, అనుమతించకూడదు. ఆత్మ సంబంధులు ఆత్మ సంబంధులే, శరీర సంబంధులు శరీర సంబంధులే. శరీర సంబంధం చల్లదనమైన జీవితం అయితే ఆత్మ సంబంధులు వెచ్చదనమైన జీవితం. ఇప్పుడు అవి ఇక్కడ ఉండి వింటామంటే ఏదైతుందంటే నువ్వు వెచ్చకైపోతావు. మనమే చెప్పనివ్వండి, అది విన్నాం ఇది విన్నాం అని చెప్పే వాళ్ళ పరీక్ష పెట్టే వాళ్ళు ఉంటారు. అక్కడ జరగట్లేదు, ఇవి మొలుస్తున్నాయి అవి మొలుస్తున్నాయి రెండు మొలటం వల్ల ఒక విశ్వాస యొక్క పరిశుద్ధుడు ఏమయ్యాడు అంటే నిలువచ్చిన జీవితం వచ్చేసింది. ఆత్మతో ఆరాధించలేకపోతున్నాడు, బాప్తిస్మ కూడా ఉండలేకపోయాడు. అందుకు దేవుని బిడ్డ వేరువేరు జాతుల విత్తనాలు, వేరువేరు బోధలు, వేరువేరు ఉపదేశాలు ఉండకూడదు. ఉపదేశాలు వేరువేరు ఉంటాయి. గలతీ సంఘాన్ని మనం మీరు జాగ్రత్తగా చదువుకుంటే ఇప్పుడు కాదు ఒకసారి కదా అర్థం కాదు చదువుకోకపోతే ఒకటి నాలుగు సార్లు పౌలు అపోస్తలుడు పౌలు గారి సంఘాన్ని స్థాపించి వాక్యాలను చల్లి విత్తనాలు వాక్యాలు చల్లి స్థిరపరిచి బాప్తిసాలు ఇచ్చి ఆత్మ నిబంధన అనే అనుభవం నడిపించి ముందుకు సంఘం వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ఆయన వెళ్ళిపోయాక మరెవరో వచ్చారు. నేను కనుక వాక్యాలు చెప్పి వెళ్ళిపోయాక మరొకరు ఎవరు వచ్చినట్టుగా వచ్చారు. వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ ఉపదేశాలు చెప్తారు, అది కరెక్ట్ కాదు. నువ్వు వాక్యం చదివి పన్నెండా చేయండి అంటాడు, నువ్వు ఇరవై ఎన్నో చేయండి అంటాడు, నువ్వు పన్నెండు అయితే నువ్వు నిర్గమాడది అధ్యాయులను దేవుడు చదివి సౌరు అనిపించింది. అప్పుడు నష్టపోయిన ఎవరు? మనమే. అలాగే నష్టపోయిన గలతీ సంఘస్థులు, గలతీ సంఘస్థులు ఇలాగా జరిగిందని తెలిసి నులిపించిన వారు అయిపోయారు, సత్యబోధ నుంచి తొలగిపోతున్నారు, వేరొక బోధలకు వెళ్ళిపోయారని తెలిసి పౌలు గారు మళ్ళీ వచ్చి ఇల్లు తిరిగి ప్రతి విశ్వాసాన్ని కూడా మళ్ళీ కూర్చోబెట్టుకుంటే వాక్యం చెప్తే వాళ్ళు విన్నరే. ఆయన గారు చెప్పింది కూడా ఇట్టే ఉంది మరి అంటున్నారు వాళ్ళు. అది కాదమ్మా, మీకు తెలియదు వాక్య సత్యం ఇది, వాక్యపు వెలుగు ఇది, ఈ వెలుగు మీద ప్రకాశించాలి.
అప్పుడు ఫలిస్తారు. సూర్యుడు ప్రకాశిస్తే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. చెట్లు పూలు వస్తే కాయలు వేస్తాయి. చీకట్లో చెట్లు నాటి లైట్లు పెట్టేవాళ్ళకి కరెంట్ లైట్లు, ఈ కరెంటు లైట్ల వేడికి అవి అభివృద్ధి కావు. సూర్యుడు వెలుగు కావాలి. సూర్యుడు వెలుగు అంటే నీతి సూర్యుడు ప్రభుత్వ వెలుగు సకలంలో ప్రకాశించాలి. ఆర్టిఫిషియల్ వెలుగులు అంటేనేమో కల్పనా కథల వైపు తిరిగే కాలం. ఏ కథ చెప్తే ఆ కథే, ఏ బోధ చేస్తే బోధే, అది కాదు. ఒకే ఉపదేశం, ఒకే బోధ. తిరిగే సంఘటన కట్టడానికి ఎంత ప్రయాసపడ్డాడంటే మళ్ళీ ప్రసవ వేదన పడవలసి వచ్చింది అన్నాడు. పిల్లలు కన్నాను ఒకసారి, అదే పిల్లలు మరొకసారి కన్నామంటే ఎట్లుంటుందండి? వేదన ఎక్కువ ఉండదు కదా బాధ. అది జరిగింది పౌలు గారికి. అందుకే పిల్లరా, మనము చదవగానే ఉండాలి, ఇచ్చగానే ఉండాలి. ఇంకో పాట ఏం చెప్పాడంటే లేవిలో బొచ్చును జనప నారాయణ కలిపి నిలిచిన వస్త్రాలు తుడుకోవద్దన్నాడు. చదవడా ముక్క ఉందా? సరా, బొచ్చు నా బొచ్చు అంటే గొర్ర బొచ్చు ఏంటి దాని అర్థం? వేడి. గొర్ర బొచ్చు మొగ్గళ్ళు కప్పుకున్నారు ఎప్పుడన్నా తెలుసా? మొగ్గళ్ళు తెలుసు కదా, చాలా మంది తెలుసు. అవి అందరు తెలుసు కదా, ఏదో చేయట్లేదు అందరు తెలుసు. తెలవదు గొంగళ్ళు గొర్రె బొచ్చుతున్నాయి సార్ గొంగళ్ళు. నారా వస్త్రం కాటన్ జనపనార, జనపనార కూడా తెలుసు కదా ఇద్దరికి, చాలా మంది తెలుసు. గోగునార జనపనార తెలుసు. జనపనార గొర్రె బొచ్చు రెండింటి కల్పించిన వస్త్రాల్ని వేసుకోవద్దు. ఏమైనప్పుడు నార చల్లగా ఉంది, గొర్రె బొచ్చు అప్పుడు రెండు కలిసి నుండి వచ్చిన జీవితం. దీంట్లోంచి ఆధారం దేలో, దాంట్లోంచి ఈ ఆనందం దేలో. తీయాలని ప్రయత్నం చేస్తే ముందు మొమ్మడి కాస్త అది చీరపోతలు వేరేసుకోక ఊషధలు పెట్టుకుని అంటారే అది అక్కడ కాబట్టి ఇల్లు తలగా పెట్టుకుంటారు. ఎలకలు పట్టపై ఇల్లు తలగా పెట్టుకుంటారు. ఇక దెబ్బ పీడ పోయింది అనమాట, పోయింది ఎలకలు పీడ కాదు పీడ చేసి. మా పిల్లలు నా రెవరెస్ట్లు కోడి పొంచింది మా ఇంట్లో, పట్టుకుంటారా అన్నాను. ఎండబడ్డారు దొరకలేదు. పెద్ద కంప ఉంది చర్చ, మా చర్చ చుట్టూ పెద్ద కంప అంతా మిషన్తో తీసుకు నడిచిపోయారు. ఎండిపోయింది కోడి దొరకలేదే, కోడి కంపలో పోయింది, కోడి కంపలో పోయిందని వారికి ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చింది? ఈ కంప దగ్గర పెట్టాలి అని ఆలోచన వచ్చింది. నా దగ్గర పిలిచారు అడిగారు, అడిగారు అగ్గిపెట్టి కావాలి, అగ్గిపెట్టి ఎందుకు రా అన్నాడు. ఈ మింట పరిచయం అగ్గిపెట్టి ఎందుకు అమ్మ? లేదు లేదు, కోడి కంపలో పోయిందని, కోడి కంపలో పోతే అగ్గిపెట్టి ఎందుకు రా అన్నాడు. నగర పెడుతుంది బయటకు వచ్చిందండి, నగర పెడుతుంది కోడి కాదురా, కొప్పలు కాకపోతే చుట్టుపక్కల అవి నిన్ను తగల పెడతారు. అది మనం తెలుగు తెలుగు చేయగాక ఈ ఉన్ని జనపనార అంటే కలిపినేసిన వస్త్రాన్ని ఉన్ని బయట తీయండి చూద్దాం. జనపనార బయట తీయండి రాదు, కొరబొచ్చు బయట తీస్తాక తీయండి ఇది రాదు, అది రాదు ఇది రాదు. చివరికి జీవితం పతనమైంది. మన అనుభవాల్లో కూడా రెండు అనుభవాలు ఉండకూడదు, అంటే వెచ్చగైన ఉండు అంటే చల్లగైన ఉండు. రెండు రకాల అనుభవాలు, రెండు రకాల జీవితం, రెండు తలముల మధ్యన ఎంతకాలం మీరు ఉంటారని పౌలు ఏమి అంటున్నాడు? రెండు ఆలోచనలు ఉండకూడదు, రెండు బోధలు వినకూడదు. కొంతమంది ఉదయవాదాన్ని మన దగ్గర కూర్చుంటారు, కొద్దిగా సాయంత్రవాదాన్ని మన దగ్గర కూర్చుంటారు. ఇక్కడ కానుకలు వేస్తారు, అక్కడ దశ భాగాలు వేస్తారు, లేదా ఇక్కడ దశ భాగాలు వేస్తారు, అక్కడ కానుకలు వేస్తారు. ఇది నువ్వు వచ్చిన జీవితం. క్రీస్తు చేస్తున్న బండ మీద కట్టబడిన విశ్వాసి స్థిరంగా నిలిచి ప్రభువుకు రాజ్యమాన చేరాలి. పేతులు అంటున్నారు, మనం అనేక శ్రమలు అనుభవించి
దేవుడి రాజ్యం పొందవలసి ఉంది, చేరువలసి ఉంది. హల్లెలూయా, ఆమేన్. సర్వనేకమైనా కూడా దేవుడి రాజ్యానికి చేరుస్తాయి. సర్వమును తప్పించుకొని ఈ సంఘం, సర్వమైన ఆ సంఘం, రోగ లక్షణం ఒక సంఘం, రోగం మీద మనం సంఘం మొదటి సంఘం, రెండో సంఘం మొదటి సంఘం, మొదటి సంఘం ఈ సంఘాలు తిరిగారనుకో, అది గుర్రపక్షం జనపనార ఏమవుతుంది దాని వెనుక? నష్టపోయింది మనమే. అందుకే నష్టపోతే పిల్లరా ఆత్మీయంగా గ్రహించండి. ప్రభువు చెప్తున్నారు ఈ మాటలు, చల్లగానైనా ఉంటే బాగుండు, వెచ్చగానైనా ఉంటే బాగుండు. నులివెచ్చని జీవితం, నులివెచ్చగా ఉంటే ఏమవుతుంది? సరే ఆ సంఘం ఈ సంఘం పోతే ఏమవుతుంది? ఆమోద బాగానే ఉంటుంది, ఈ మోద బాగానే ఉంటుంది, రెండు వింటాం మరి ఏమవుతుంది? కొన్ని ప్రశ్నలు ఉంటాయి. మరి ఆత్మీయులు ప్రశ్నలు లేదు, చల్లగా ఉన్నారు ప్రశ్న. చల్లగా కొత్త వచ్చింది సోదరుడు, అది కాదు బాబు పోతే కరెక్ట్ ఉంటుంది, మీరు చర్చకపోండి అని చెప్తే సరిగా మీరు చెప్పినట్టు ఆ చర్చకపోతే పోతారు. కాలము గడిచాక ఏమవుద్ది అనే ప్రశ్నలు వస్తాయి. ఏమవుద్ది ఈ బోధ ఆమోదంటే ఏమవుద్ది ఏమవుతుందో చెప్తాను. నీకు జబ్బు వచ్చింది, నాటు వైద్య మందులు వాడు, ఇంగ్లీష్ మందులు వాడు, ఏమవుద్ది? ఆయన డాక్టరే కదా, మందులు ఇచ్చాడు కదా, ఏంటా మీ మందులు ఇచ్చాడు కదా, రెండు కలిపి తింటే ఏమవుద్ది? ఏమవుద్ది ఏమవుతుంది? ఏ కాకుండా సాగుతుంది, సాగు తినాలి అయితే మరి ఏదో అయితే. అందుకే కాలం గడుస్తామంటే ఏమవుద్ది అనే ప్రశ్న రాకూడదు. నేర్చుకుంటూ ఉండాలి, ఎదుగుతూ ఉండాలి. మనం ఆత్మీయ ఎదిగిన వాళ్ళమే ఉండాలి. సంఘాల్లో ఎవరితో ఇబ్బంది అంటే నిలువెచ్చిన వాళ్ళతో. నిలువెచ్చిన జీవితం అంటే ఆత్మీయంగా ఎదగాలనుకున్నారు కానీ ఎదగలేకపోతూ, లేక ఎదిగి కూడా మళ్ళీ చిన్నగా అవుతూ ఉన్న జీవితాలు. కొన్నిళ్ళలో కొన్ని కుక్కలు ఉంటాయి చూసారా, కుక్కలు వాటిని ఉంటే ఉంటుంది భూమికి ఇంత పడుతుంది, కొన్నేమో ఆశానుభవంలో ఇంతెంత ఉంటుంది. దాన్ని చూసిన గుండె బాగుంది, వాటి ఇంత ఉంటుంది, వాటి అంత ఉండదు. దాన్ని చూసిన ఇజంత లెక్కలే అనుకుంటాం, ఇది చాలా పెద్ద, ఇది డేంజర్ అక్కడ అంటే అనిపించింది కదా, అది డేంజర్. పెద్ద కుక్క చూసి భయపడతాం, అది అంత పనిచేయదు. అంటే ఆత్మీయంగా ఎదగలేక నిలవచ్చిన జీవితం, అది ఎదగలేని జీవితం. పొట్టి చెక్కేదాక అంటే శరీర విషయంలో మాట్లాడట్లేదు, ఆత్మ విషయంలో అర్థం కావాలని మాట్లాడుతున్నాం. ఆత్మీయంగా పొట్టి కావాలని ఉండదు, ఎదుగుతూ ఉండాలి. ప్రతి సంవత్సరం కావాలని ఎదగాలి, ప్రతి సంవత్సరం ఎదుగుతూ మండుతూ ఆత్మలో తీవ్రత కలవారమై ఉండాలి. తీవ్రత లేకపోతే వేరు వేరు బోధలు, వేరు వేరు జాతుల విత్తనాలు, ఇవన్నీ చాలా ప్రమాదకరంగా ఉంటాయి. మీరు చెప్పారా లేదో, పిల్లలు పుట్టకపోతే ఏం చేయాలి చెప్పండి? మామూలు పిల్లలు పుట్టలేదు, పెళ్ళయింది, పదేళ్ళు అయింది, పిల్లలు పుట్టలేదు, ఏం చేయాలి? మామూలుగా చెప్పండి ఏం చేయాలి? దాటి సంపాదించాలి, ప్రార్థన చేసుకోవాలి, అంతే కదా. పిల్లలు పుట్టట్లేదని ఇంకో పెళ్ళి చేసుకుంటే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఉన్నారు తెలుసా, అట్లా తెలుసా మీకు పిల్లలు పుట్టలేదు పెళ్ళి చెప్పమన్నారు, అంటే మీరు కాదు ఉన్నారు. ఒక చర్చలో మీటింగ్ పెట్టి వాక్యాలు పిలిస్తే నేను పోయాను వాక్యం చెప్తూ చెప్తాను, నా వాక్యం చెప్పుకోక కసం ఇటు కూడా పోయాను అన్నాడు. పోయాను ఎటు పోయానంటే ఆత్మీయంగా ఎదగలేని వాళ్ళ వైపు కూడా అటు పోయి వచ్చాను. వాకింగ్ చెప్తూ చెప్తూ పిల్లలు పుట్టట్లేదని మనం ఇంకో పెళ్ళి చేసుకున్న చాలామంది ఉంటారు. ఇది మన వాళ్ళ గురించి, వేరే వాళ్ళ గురించి కాదు అని చెప్తూ మీరు ఉన్నారా అన్నారు. నా పక్కన కూర్చున్నాక ఆయన పెద్ద ఆయన అదిగో వీడేదండి ఈడవని చూస్తే వాడు వాడే వాడు నన్ను పిలిచినాడు, వీడిని పిలిచినాడు
ఇక్కడి ప్రహ్లాదరు పెట్టి ఇక్కడ పెళ్లి చేసుకుంటాడంట. ఇక్కడ లీడర్ అండి, అరే లీడర్ అండి, మిస్ ముగిటికండి. ఇది జీవితం. నులివెచ్చగా ఉండేమో దాని ఇదే ఇట్లాంటి పంచాయతీలో నాకు అక్కడికి వస్తుంది. అయ్యా మా ఆయన పిల్లలు కొట్టలేదు, ఇంకో పెళ్లి చేసుకుంటాడు అంటే ఈ ఆడపిల్లలు నేర్చుకుంటూ వస్తారు చాలాసార్లు నా కాడికి. అట్లా పంచాయతీలో నాకు ఎప్పుడు నేను చెప్తాను, అడిగాను ఒకరిని, అరే ఇంత సమస్య ఎక్కడ వచ్చింది నీకు, నువ్వు మన దేవుని పిల్లలం కదా, ఈ సమస్య ఎక్కడ వచ్చింది నీకు, ఏం జరిగింది, ఎందుకు వదిలేదు అనుకుంటున్నావు, నీ భార్యని ఇంకో పెళ్లి తీసుకోవాలి, వదిలేట్లేదు నేను ఆమెకూడదు అంటున్నాడు. అసలు ఎందుకు అంటున్నావు, ఆమెను తెచ్చుకుంటున్నావు అని అడిగి పిల్లలు కొట్టలేదంటే ఆ నాలుగేళ్ళు లేదు ఇప్పటికి మా అమ్మను తిడుతున్నారట. వీడు ఎదగని ఒక పిల్ల నిర్మించినాడు అని నాకు అర్థమై, అరే పని చేద్దాం నీకు పిల్లలే కావాలంతేనా, అంతే రెండు పిల్లలు కొడితే ఇంకొక ఒక పిల్ల అక్కర్లేక అది ఒక పని చేద్దాంరా, మంచి సంబంధం పడి చూడు మీ ఆమె చేద్దాం, మంచి సంబంధం పడి చూడడం మీ ఆమె చేద్దాం, ఆడు ఉంటాడు నువ్వు ఉంటావు ఇంట్లోనే మరి పంచాయత్ బాగాలే. జోక్ చేయలే, సీరియస్గా చెప్పదే పంచాయత్. అట్లయితే ఒక మంచి సంబంధం చూడరా మీ ఆమె చేద్దాం ఇద్దరు దొరికాయలు అది మరి ఎదగకపోతే ఇచ్చండి జీవితంలో వచ్చేది, ఎదగకపోతే ఏమవుద్ది, నిలబెట్టుకుంటే ఏమవుద్ది, ఆ బోధ ఏం బోధనండి, ఏమవుతాడు ఇదేనండి. జీవితాలు అర్థమవుతున్నాయండి రైతులు. అందుకే రెండు తలంపులు, రెండు ఆలోచనలు, రెండు రకాల అనుభవాలు, రెండు రకాల బోధలు, వేరువేరు జాతుల విత్తనాలు చెప్పకూడదు. ఉన్ని జనపదార చక్కగా ఉండదు ఎండకాలం వేసుకోండి కాటన్. గుర్రం వచ్చేసిన ఎండకాలం దొరకటం మంటు పండుకోదు కదా, రెండింటికి కలిపితే ఏమవుతాయి, పాలు నీళ్ళు కలిస్తే ఏమవుతాయండి, పాలు అవుతాయి నీళ్ళు అవుతాయా, నీళ్ళు అవుతాయి కొనుక్కోండి అంటాడు, అమ్మేవాళ్ళు పాలే అవుతాయి అంటాడు, కొనేవాళ్ళు మనసు నీళ్ళు కోసుకోమంటాడు, అమ్మేవాళ్ళు లేదా పాలు కోసమంటాడు. ఈ పంచాయతీ పెద్దగా అవుతుంది, దాన్ని తీర్మానం ఏంటి, దానికి నీళ్ళు పోసాడా పాలు పోసాడా, నీళ్ళులా పాలాగా కనపడే నీళ్ళు అనేక రకాల సమస్యలు జీవితాలు ఎదురవుతాయి. అందుకని నువ్వు చిన్నగానైనా ఉంటే బాగుండు, పెచ్చగానైనా ఉంటే బాగుండు, నులివెచ్చిన జీవితంలో జీవించకపు అని దేవుడు ప్రేమించమని చెప్తున్నాడు. ఇక్కడ ఎవరైనా ఎవరి తలంపులోనైనా ఇటువంటి జీవితం అనుభవం ఉంటే ఇప్పుడు మార్చుకోండి, లేదా మళ్ళీ నేను అడగాల వాళ్ళు ఉన్నారా ఇట్లా నువ్వు చేతులు ఎంత అంటే మీరెంత నేను చెప్పాలి అనేది ఇట్లాంటి పంచాయతీ ఉంటే నాకు చెప్పండి, నేను మంచిగా చెప్తాను, ఇద్దరు చంద్రులే చెప్తున్నాను ఇంకేనా ఆమె సంగీతం. ప్రకటన గ్రంథంలో మళ్ళీ మీరు చూద్దాం, ప్రకటన గ్రంథం 3:17 ఆ 16 నువ్వు వెచ్చగా ప్రకటన ఉండక నువ్వు వెచ్చగా ఉన్నావు, ఉంటే ఏమవుతుంది అంటున్నావు కదా, అసలు ఏమవుతాడండి, అదేంటి అదేంటి, ఆయన మీరు చెప్పాడో చెప్తున్నాడు మా ఇప్పుడు అదంతా కాదు, ఏమవుతుంది అంటే ఇక్కడ చెప్తాడు ఏమవుతావు, నువ్వు నిలువెచ్చగా ఉన్నావు కనుక కనుక నేను నిన్ను నా నోటను ఉండి ఉమ్మేయాలనుకుంటున్నాను, నీ మీద ఉమ్మేయాలని కాదు, నా నోట్లో వచ్చి నిన్ను ఉమ్మేయాలి బయటకు తరవాలనుకుంటున్నాను. దేవుని సంతం నుంచి తరవబడతావు. ఆదాము గారు అమ్మగారు ఉన్నారా తోటలో, బయటకు పోయారా, పోయారు, ఏమవుతాయి అంటే ఇట్లాంటి ఏమవుతాయి, దేవుని సముఖము నుంచి తోలివేయబడతావు, దేవుని సముఖము నుంచి వెలువేయబడతావు, దేవుని సన్నిధి నుంచి విని కాళ్ళు చేతులు కట్టి బయట చీకట్లు పడేయండి అంటాడు, అక్కడే పడతావు. అందుకే చల్లగాన ఉండు, వెచ్చగాన ఉండు, నులివెచ్చగా ఉంటే మాత్రం ఇలాంటివి అవుతాయి.
ఏమవుతండి ఇలాంటి అవుతాయి అన్న అననీయ సత్యాలు ఉన్నది మీకు తెలుసు కదా వాళ్ళ సాగు పోయారా మీరు అననీయ సత్యాల సాగు పోయారా కొన్ని దినాల కింద పోయారా కొంతమంది సాగు ఒక దినాల కింద పోవాలి తెలివిగా తింటానికి ఆ సాగు వీడు చొక్కలక వీడి పొట్టకి పండగ వేరా నాకు సాగు వేరే తినాల పోయారు సాగుకైతే పోయినారు దినాల మీద పోలేదు దినాలు రాయలేదు కాబట్టి పోలేదు మీరంత సాగు పోయినారు నేను కూడా ఎన్ని చచ్చారు వాళ్ళు ఇద్దరు మూడు కళ్ళు ఒక రోజే ఏం యాక్సిడెంట్ అయిందా నిలువెచ్చుకున్నారు అయితే ఉద్రేకం అప్పుడే వాళ్ళందరూ చేస్తారు ఏం చేస్తారు వచ్చారా వంట నారాయణ చూసుకోగలంటాడు కోడి మాంసమే కోడిగుడ్లు కూర్చుంది ఇంకోటి ఉద్రేకం ఎక్కువది ఉద్రేక పొల మాట్లాడుతున్నా తెలుసా సంవత్సరం ముందు ఇప్పుడే చెప్పేస్తా దేవుడు స్తోత్రం మీకు అందరికి వందనాలు వచ్చే సంవత్సరం కొత్త సంవత్సరానికి మొత్తం మాట నారాయణ ఉద్రేకం అట్లా చెప్పకూడదు చెప్పి చేయకూడదు చెప్పకూడదు చెయ్యి ఆశీర్వాదం కదా సంవత్సరం అడ్వాన్స్గా చెప్తే అప్పుడు ఏమవుద్దు నీ మనసు మారుతో ఏమవుతుందో తెలియదు కదా మెదుగు అవసరం సమస్యలు తెచ్చిపెట్టుకోవటం ఉద్రేక పొలం మీరు ఈ ఉద్రేక పొలం ఎవరంటే ఉద్రేకపడేది చూడండి అది చేస్తారు ఏం చేస్తారు ఏదో కడతాను అంటారు ఉద్రేక పొలం ఒకటి ఈ నులివెచ్చుకోలే ఉద్రేకం ఎక్కువ పని తక్కువ ఉద్రేకం పడ్డారు పోయారు ఆయన చుడి కూడా అమ్మకోసం ఉన్నారు ఇద్దరు కలుసుకున్నారు ఎంతో కదా కట్టారు రేట్ వచ్చింది కొంత దారి పెట్టుకున్నారు ఎట్లా వచ్చింది దారి పెట్టుకోవాలని ఇద్దరికి ఒకరన్నా వెచ్చకుండా బాగుండుగా ఇద్దరికి ఒకరన్నా చల్లకుండా బాగుండుగా ఇద్దరు ఇద్దరే నువ్వు వేసిన జీవితం అయిపోయింది డబ్బులు కంటి కడపడగానే మనసు మారిపోయింది కొంత దారి పెట్టుకుందాం ఎందుకైనా మంచిది ఎట్లా పెట్టవచ్చు ఇప్పుడు అయ్యగారిని నమ్మి ఇస్తావా చర్చికి దేవుని నమ్మిస్తావా దేవుని నమ్మించినాడు వెచ్చగా ఉన్నవాడు అసలైన వాడు చల్లగా ఉన్నవాడు అయ్యగారిని నమ్మి ఇచ్చేవాడు నువ్వు వచ్చిపోడు ఉద్రేకపోడు అన్నమాట ఈ ఉద్రేక బాధ పనిచేస్తే ఎదగలేని జీవితంలో ఏమైపోయారు కొంత దాబెట్టుకున్నారు కొంత ఇచ్చారు ఇద్దరు ఒక పూటని చచ్చిపోయారు భార్య సాగు భర్త పోలే భర్త సాగు భార్య పోలే రెండు సాగుల మీద మనం పోయాం నీ పెనిమిటిని బాధ పెట్టిన వాళ్ళ బాధలు ఇంకే ఉన్నాయి అంటే అప్పటికి సమాధానం అయిపోయింది ఆయన సాగుకి ఏమనుకోలే భర్త సాగు భార్య భార్య అనుకోలే భార్య సాగు భర్త చూసుకోలే ఇద్దరు పోయారు ఏమవుద్ది అంటే ఇదే అవుతుంది ఎదగలేని ప్రతి ఏమవుతుంది ఇదే అవుద్ది పొద్దుగాల ఒక చర్చన పొద్దుమెంపు ఒక చర్చన ఏమవుద్ది ఇదే అవుతుంది వాడదొక బాధ నాదొక బాధ తెలుగులో ఈ తెలుగు భాష అర్థమవుతుందా మీకు ఎవరికి అర్థం కావట్లేదు తెలుగు తెలుగులో ఉన్నారా తెలుగు అంటే అర్థమే అవ్వాలి ఇంకెంతకంటే స్పష్టమైన తెలియదు అందుకే పొరపడినారు వెచ్చగా లేకుండా చల్లగా లేకుండా ఉన్నావు నిలవెలుచుకోవడం కనుక నేను నా నోటి నుంచి నిన్ను ఉమ్మడియాలని అనుకుంటున్న ఉద్దేశం కలిగి ఉన్నాను ఇంకేం చేస్తాను నేను తొడుగుపోయి ఎంత మాట అనేది ఏ భాస్కర్ గారు మీ ఇంటికి వచ్చి నువ్వు తొడుగుపోయి అన్నాడు అనుకో ఆయన నేనే ఏదో ఒకటి వెళ్ళిపోవాలనుకుంటా నువ్వు దేవుడు అంటున్నాడు దౌర్భాగ్యుడివి దిక్కుమారుడు నీ దిగ్గవడు నువ్వు దరిద్రుడివి ఏముంది నీకు దేవుడు మిడిచిపెడుతున్నావు నువ్వు గుడ్డోడివి నీకు నువ్వు దిగంబరుడివి అది కూడా నీకు అర్థం కాలేదు దిగంబరుడుగా ఉన్న రక్షణ పోయిందని నీకు తెలీదు దిగంబరుడివి దరిద్రుడివి దిక్కుమాలడు అని నీకు తెలీదు ఏమనుకుంటా తెలుసా ధనవంతుని ధన సమృద్ధి చేసుకుంటున్నాను నాకేం తక్కువ నాంత గొప్ప అయింది అని నువ్వు అనుకుంటున్నావు దేవుడు అంటూ ఆ మాట నువ్వు మార్పు చెందితే సరే మళ్ళా అవకాశం దేవుడు ఎట్లాడదు మార్పు చెందితే సరే
దృష్టి కలిగినట్లు నీ కన్నడకు కాటకను కొనుక్కో. నేను ప్రేమించే వాళ్ళని గర్దిస్తాను కానీ అందరిని గర్దించను. పొరపడ్డాసి నేను ఎవరెవరు ప్రేమిస్తున్నాడో వాళ్ళని గర్దిస్తాను, శిక్షిస్తాను. కాబట్టి అది ఆసక్తి కలిగి వారి మనసు పొందు. ఆమేన్. వారి మనసు పొందు, మనసు మార్చుకోండి, జీవితం మార్చుకో. ఏదో ధనవంతుని ధనవంతు చేసుకుంటున్నాను, నాకేం తక్కువ అనుకుంటూ గుడ్డుడివి నీకే వాక్యం అర్థమైంది. ఇంతకాలం ఏంటంటే దిగుబరుడివి రక్షణ కోరుకుంటున్నావు, దిగుబాటుడివి ఎవరున్నారు నీకు దిక్కు, నిన్ను నేను మూలాలనుకుంటున్నాను. ఏం చూసుకుని మీరు మిడిసిపడుతున్నావు, ఏం చూసుకుని అతిశయపడుతున్నావు, నా దృష్టి ఎదురు ఇలా ప్రవర్తిస్తున్నావు. జాగ్రత్త, మార్పు చెందితే మంచిదే. నేను ప్రేమించే వాళ్ళనే గర్తిస్తాను, అందరిని గర్తించను. నాశనపుత్రుడు ఎవరి తోలికి నేను పోవాలి అనుకుంటాను? నాశనపుత్రుడు నాశనపుత్రుడే కదా, నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే గర్తించి శిక్షిస్తాను. ఆసక్తి కలిగి మారుమనసు, ఆసక్తి అంటే తొందరపడి ప్రభువా అని చెప్పి మారుమనసు ఉందు. లేదంటే జాగ్రత్త, నీ క్రియల ఫలం వేరే ఉంటుంది. అర్థం ఉందండి, తలకాయన ఉందా ఊపడానికి ఉందా, బిగుసుకుపోయిందా, ఆడుకోవడం బిగుసుకుపోయిందండి. ఓకే, బైబిల్లో ఆడు మొత్తం బిగుసుకుపోయాడు చూడు. దావీదు వస్తున్నాడు, జాగ్రత్త అన్నారు. దావీదు వస్తున్నాడు, నీ మాటలు సరిగా లేవు. అంత పెద్ద దావీదు రాజు గారు ఇంత మాట్లాడినావు, వస్తానన్నాడు ఒకసారి విజిట్ చేయడానికి, నేను అంతెంత చూస్తాడట అన్నాడు. ఆ మాటకి గజగజగజ ఉనికిపోయి ఐసులో 3 రోజుల నుంచి తీసినట్లాగా రెట్లు అయిపోయాడు. ఊపినా ఒకట్లేడు, ఎలిసో పలకట్లేడు, లాస్ట్ ఒక్కసారి మాట్లాడు, ఒక్కసారి మాట్లాడట్లేడు. అదేనమాట. నేను అట్లేం కాలేదు, ఐసులో పెట్టినట్టుగా ఈ వాక్యాలు వింటే పర్వాలి అట్టయితే ఐసులో పెట్టినట్టుగా కొంత బిగుసుకుపోయి వంద మంది ఉచిగా ఉన్నాను, చల్లగా ఉన్నవాళ్ళు, అట్లా మెచ్చుకున్న వాళ్ళు, ఇట్లా నొల్లి వచ్చిన వాడు నీ సంగతి ఇప్పుడు కాదు. ఉండు మా వాళ్ళతో మాట్లాడి నీ సంగతి చూస్తా ఉన్నాడు. మా వాళ్ళది అంటే పచ్చతో వేసుకొచ్చాడు. 3 రకాలు, ఒకటేమో చల్లగా, రెండవది చక్కగా, మూడవది జరలేదు. మరి దేవుడు అంటాడు, గుడ్డోడి రాబాబు ఏం మాట్లాడుతున్నావు, కన్నుడే కనపడా, ఏం మాట్లాడుతున్నావు, కన్ను కనపడుతున్నాయా నీకు అని అరుస్తాం మనం. అట్లా నీకు దిగుబడి నీ బట్టలు వండి చూసుకోవాలి, ఏం మాట్లాడా నీ బట్టలు, ఆత్మీయంగా రక్షణ పోగొట్టుకున్నావు, కాళ్ళు చేతులు కంటే పడేంటంటారే ఆడిపోతాను కాసేపట్లో. రక్షణ పొంది శుద్ధాత్మ అనుభవం వచ్చి చూసి ఆ రక్షణ పోగొట్టుకోవడం వాళ్ళ విషయంలో ఏం రాసింది బైబిల్లో అంటే, విని కాళ్ళు చేతులు కంటే చీకట్లు పడేయండి అన్నదే వాళ్ళు రక్షణ పోగొట్టుకున్న వాళ్ళు. పరిశుద్ధాత్మలో పాల్గొనే ఒకప్పుడు, ఇప్పుడు నువ్వు మెచ్చగా కాళ్ళు చేతులు కట్టండి, బయట వెళ్ళిపోయిన చీకట్లో పడే పోతాడు. అక్కడ 7 పన్ను వాళ్ళన్నమాట. ఆ స్థలాలు వెళ్ళకండి, దయచేసి ప్రభు మిమ్మల్ని మనల్ని ప్రేమించి మాట చెప్తున్నారు. ఏంటంటే అది 15 వచనం 16 వచనంలాగా, చల్లగానైనా వెచ్చగానైనా మీ మాట అవునంటే అవును, కాదంటే ఇప్పుడు అవునని అసలు కాదని కాదు అవును కాదు ఏంటి
ఫలిపచ్చి ఆశీర్వదించిన మయ్యేసు ఆమేన్.